బోన్ క్యాన్సర్తో ఇబ్బందులు పడుతున్న ఓ పేద కుటుంబానికి శివం ఫౌండేషన్ అండగా నిలబడింది. వైద్య ఖర్చుల కోసం 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెమకుర్తి ఎస్ఐ వి ఆంజనేయులకు అందించింది. చెమకుర్తి చిన్నరాస్తాకు చెందిన నారాయణ సౌజన్య భర్త నుంచి దూరంగా ఉండి ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ ఉంది. కొడుకు 14 సంవత్సరాల ప్రభు 8వ తరగతి చదువుతున్నాడు. గత 4 రోజుల నుండి అనారోగ్యంతో ఉన్న ప్రభువును వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షలు చేసి బోన్ క్యాన్సర్ అని తెలిపారు. గుంటూరు ఒమేగా హాస్పిటల్లో ప్రభువుకు వైద్య చికిత్సలు చేస్తున్నారు. వైద్య ఖర్చుల కొరకు సహాయం చేయమని శివం ఫౌండేషన్ ఆశ్రయించింది. ఆ పేద కుటుంబం చెమకుర్తి ఎస్ఐవి ఆంజనేయులు చేతుల మీదుగా 80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సమాజ సేవకు సీఎం ఫౌండేషన్ కట్టుబడి ఉందని, వారు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి హరి, ముఖ్యర ఏడుకొండలు నారాయణ, తిరుమల చింతం, తిరుమల బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చీమకూర్తి చిన్నరాస్తాకు చెందిన 14 సంవత్సరాల ప్రభు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలుసుకుని శివం ఫౌండేషన్ వారి కుటుంబానికి అండగా నిలబడింది. దాతల సహారం తీసుకుని శివం ఫౌండేషన్ 80,000 రూపాయలను ఈరోజు చీమకూర్తి ఎస్ఐ ఆంజనేయులు గారి చేతుల మీదుగా వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బాబు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రభువును గుంటూరు ఒమేగా హాస్పిటల్లో తీసుకెళ్లేందుకు శివం ఫౌండేషన్ తరఫున ఉచిత అంబులెన్స్ను కూడా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివం ఫౌండేషన్ క్షేమకృతి మెయిన్ హరిగారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్షేమకృతిలో ఒక 14 ఏళ్ల బాబుకి బోన్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సుమారు 1 నెల క్రితం అబ్బాయి రైట్ హ్యాండ్కి గడ్డ వచ్చి కనీసం చెయ్యి కదే పరిస్థితులు లేకపోతే మొత్తం హరి వాళ్ళు చూసి వాళ్ళని సరైన కొంత సుమారుగా 80,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాని ద్వారా 2 కీమో సిట్టింగ్స్ అయినాయి. ఇప్పుడు ఎక్కడికి చెయ్యి బాగా యాక్టివ్గా ఉంది. పిల్లోడు కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడు. త్వరలో 2 సిట్టింగ్స్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న శివం ఫౌండేషన్ వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.